ఈబీసీ నేస్తం రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు బటన్ నొక్కి 45 సంవత్సరాలు పైబడిన 60 సంవత్సరాల లోపున్న మహిళలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లే కాకుండా అగ్రవర్ణాలలో ఉన్న పేదలందరినీ గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకు ఇప్పటి 30,000 రూపాయలు చేర్చారు. వచ్చేసారి కూడా 45,000 రూపాయలు చేర్చి ఆర్థికంగా వాళ్ళని కూడా వారికి కూడా మేలు జరిగే విధంగా నిలదొక్కుకోవాలనే తపనతో దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈబీసీ నేస్త కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఒక ఈబీసీ నేస్తమే కాదు, వైఎస్ఆర్ ఆసర, వైఎస్ఆర్ చేదోడు, వైఎస్ఆర్ బీమా, పంట బీమా అన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మహిళల పాలిట పక్షపాతిగా నిలిచి మహిళలు అగ్రస్థానంలో ఉండాలని ముఖ్యంగా అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించి ప్రతి పిల్లవాడు చదివించాలి, అది తల్లికే సాధ్యమవుతుందనేసి ఆ తల్లివడిలో ప్రతి సంవత్సరానికి కూడా 15,000 రూపాయలు 18,000 రూపాయలు పిల్లల చదువులకు వేయడం, అదే వారికి వసతి దీవెన, విద్యా దీవెన, టెక్స్ట్ బుక్స్, నాడు నేడు కార్యక్రమం పెట్టి కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా పిల్లల చదువులకు, గత మనందరికీ తెలిసిన విషయమే 4 సంవత్సరాల కాలంలో మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన తర్వాత కోవిడ్ 2.5 సంవత్సరం వచ్చి అలా అతలు కుతలమైంది, ప్రపంచ మొత్తంలో జరిగింది. అటువంటి సమయంలో వైద్య సదుపాయాలు మన ముఖ్యమంత్రి కల్పించి పాటు విద్య ఇంకొక పక్క వైద్యం రెండింటిని కూడా సమపాలికలో చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఈరోజు ఒక సంక్షేమమే కాదు, మహిళలకు మా రాజకీయంగా కూడా 50% పాస్ చేసి, రిజర్వేషన్ పాస్ చేసి ప్రతి కార్పొరేషన్ పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, సర్పంచులు కానీ, కార్పొరేటర్ కానీ, ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్క పదవుల్లో 50% కూడా మహిళలకు యువకులతో పాటు సమానంగా వాళ్ళకు హక్కు కల్పించి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం అంతటా కూడా అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ మహిళలకు పాటు నిలిచి, పిల్లల పాలిట నిలిచి, రైతుల పాలిట అక్కడ ముందుండి అన్ని విధాలుగా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు.